హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సార్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి సో తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ వస్తూనే ఉంది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు చూడొచ్చు తెలంగాణలోని సీఎం కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంతో భాగంగా తీసుకొచ్చిన మూడు వందల పదిహేడు జీవో ఉద్యోగుల పాలిట మరణ శాసనంగా రాస్తుందనమాట సో అడ్డగోలు బదిలీలతో మనస్తాపం చెందిన ఇక్కడ ఎవరైతే చెందుతున్నారో వీరు ఎలా అయితే ఒక ఇటీవల అయితే ఒకరు చనిపోవడం జరిగింది కదా అందువల్ల దానికి సంబంధించి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట రేవంత్ రెడ్డి గారు సో మూడు వందల పదిహేడు జీవో విడుదలైన నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడితో గుండె ఆగడంతో పాటు లేదా బలం మరణానికి అయితే అడ్డగోలు ప్రాణాలు అయితే వదులుతున్నారని ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లు ఈ విధంగా తెలియజేశారు ఉద్యోగుల కేటాయింపు బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా మూడు వందల పదిహేడు జీవో ఉందన్నారు ఈ చావులకు ప్రభుత్వం ఒక కారణం అని చెప్పేసి సీన్ అయితే చెప్పారనమాట సో ఏది ఏమైనా మూడు వందల పదిహేడు జీవన రద్దు కోసం ప్రభుత్వంపై పోరాడతామని మానసిక స్థాయిలోని కోల్పోద్దని ఉద్యోగులకు డిమాండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారనమాట సో తెలంగాణలో ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి మూడు వందల పదిహేడు జీవన రద్దు చేయాలని అటు ప్రతిపక్ష బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా పోరాడుతున్నాయి అనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎక్కడా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మారుస్తామని సో చూడాలి మరి ఏ అప్డేట్ ఇస్తుంది ఏంటి అనే దానికి సంబంధించి ఫాలో అవుతున్నానండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను